అన్న, గా కలెక్టర్ని కొట్టిన ముచ్చట ఏమైందే? ఎంతమందిని పట్టుకున్నారట పోలీసులు? పెద్ద పెద్ద వాళ్ళని కూడా అరెస్టులు చేస్తున్నారట కదనే. ఇంతకీ కేసు ఏమని పెట్టిండ్రు? పోలీసుల దర్యాప్తు ఏం దాకొచ్చింది? నీకేమన్నా నెరికేనా? ఇగో గిట్నే ఉన్నాయి ఊళ్ళల్లో ముచ్చట. అయితే ముచ్చట ఏంటంటే కుద్దు పట్టుకొచ్చిన మీకోసం సూడురిగా. ఇగో కొడంగల్ల రాజుకున్న కొలిమైతే ఇంకా కూడా సల్లార్తలేదు పోయిన్రి. అయితే నిన్న జరిగిన కలెక్టర్ మీద జరిగిన దాడిలా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్న నరేందర్ చెయ్యి సుతా ఉందని చెయ్యి పాటోళ్ళ మాట. ఇక మొత్తం మీదనైతే సారు కేబీఆర్ పార్కుల వాకింగ్ హోంగా అరెస్ట్ చేసి ఆడికేంచి కోర్టులు అప్పగిస్తే గౌరవ కోర్టు వాళ్ళు 14 రోజుల రిమాండ్ రాసిరాటనుల్లా. అటెంక చక్కా తీసుకొచ్చి శర్రపల్లి జైలు వేసిర్రు. ఇక ఆ సార్ను కలిసేటందుకు మాజీ మంత్రి హరీష్ అన్న ముఖాత తీసుకొని పోయి కలిసిండటనుల్లా. ఇక మైకుల ముంగడికి వచ్చి ఇట్లా మాట్లాడిండు చూడండి. సురేష్ నుంచి ఒకటేసారి ఫోన్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు కక్ష కట్టి 80 సార్ల ఫోన్ వచ్చింది అంటుండ్రు అనుకొచ్చిండు. అట్లనే ఆ రిమాండ్ రిపోర్ట్లో ఏముందో కూడా చదివే టైం ఇయ్యలేదు, జడ్జికి కూడా గిదే చెప్పిండట అనుకొచ్చిండు. ప్రతిపక్షం మీద కేసులు పెట్టి గొంతు నొక్కొచ్చు కానీ ప్రజల తిరుగుబాటునైతే ఆపలేరు అనుకొచ్చే. ఈ విషయాన్ని మీకు చెప్పడమే కాదు, నిన్న మెజిస్ట్రేట్ కూడా చెప్పాను. మెజిస్ట్రేట్ గారి ముందు కూడా ఆ రిమైండ్ రిపోర్ట్ లో ఏముందో నాకు తెలియదు, ఒక్క నిమిషం ముందే నాతో సంతకం పెట్టించారనే విషయాన్ని నిన్న మెజిస్ట్రేట్ గారికి కూడా చెప్పానని చెప్పి నరేందర్ రెడ్డి గారు చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుండ్రు. ఈ సంఘటన జరిగిన రోజు 80 సార్ల ఈయనకు ఫోన్ వచ్చిందని చెప్పి లీకులు రాయించుడు, అబద్ధాలు మాట్లాడు, కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టుండ్రు. పోలీస్ రిమాండ్ రిపోర్ట్ లో ఒకే ఒక్కసారి ఫోన్ వచ్చింది, ఒకే ఒక్కసారి ఆ రోజు ఫోన్ వచ్చిందని చెప్పి పోలీస్ రిపోర్ట్లో ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు ఏమో 80 సార్లు వచ్చినాయి, 70 సార్లు వచ్చినాయి అని గ్లోబల్స్ ప్రచారానికి పాల్పడతా ఉన్నారు. ఇవాళ మీరు ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టచ్చు కానీ ప్రజా తిరుగుబాటు నుంచి తప్పించుకోలేరు. ఇంకా ఎటు చూడండి, నిన్న అరెస్ట్ అయ్యి జైలు ఉన్న రైతన్నల దగ్గరికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం పోయింది. అట్లనే ఎమ్మెల్యేలు పోయి కలిసిండ్రు. రైతులకు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు వింటలేరే, పెడచెవన పెడుతున్నారే, ఇంత అయినా కూడా అరణ్య రోదన అయిపోయింది మా వాదనని వాళ్ళు బాధపడుతూ, మనం జరిగిన సంఘటన బాధపడుతున్నా ఈ రోజు లోపల ఉన్న వాళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే సంబంధం లేని వాళ్ళని, అంటే ఆ రోజు ఆ సంఘటనలో పాల్గొనకపోయినా కూడా కొంతమందిని తీసుకొచ్చి లోపల పెట్టారని. పాప ఒక ఐఐటీ చేసిన అబ్బాయి ఉన్నాడు, కాలేజీకి పోయి వచ్చి ఇంట్లో పడుకున్నాడట, ఆ అబ్బాయిని తీసుకొచ్చి వేసేసారు. ఇక ఈ కేసులనే కేటీఆర్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారని గుసగుస నడుస్తుంది. ఇక చూడాలి మరి, దొరికిందే మోకానికి కేసులో కేటీఆర్ను కూడా లోపలేస్తారో, లేకుంటే ఈ బాంబు కూడా తుస్సుమంటదో.